చాద్నగర్ మున్సిపాలిటీ పేరుకే పట్టణ ప్రగతి మురికివాళ్లను తలపిస్తున్నాయంటూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేర్లపల్లి శంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో బస్తీబాట కార్యక్రమాలలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులో కాంగ్రెస్ చాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేర్లపల్లి శంకర్ పీసీసీ మెంబర్ బాబర్ ఖాన్ ముఖ్య అతిథిగా బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానికులతో కలిసి కాలనీలోని సమస్యలు తెలుసుకుని వేర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పట్టణ ప్రగతి కార్యక్రమం చేశారు. కానీ ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కావలసిన కనీస సౌకర్యాలు లేవు, డ్రైనేజీలు లేక ఎక్కడ నీరు అక్కడే ఉండిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొప్పునూరు ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ 50 కోట్లు ఎక్కడ పోయినో, మరి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టిరో, మరి మున్సిపల్ శాఖ చెప్పిన విధంగా మంత్రి చెప్పిన విధంగా మరి ఏమేం పనులు చేసిరో అవి కూడా ప్రజల ముందు ఉంచాలి. తప్పకుండా ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి. మరి మున్సిపల్ మంత్రి ఏం చెప్పిండు, ఏ కౌన్సిలర్ అయినా నిర్లక్ష్యం చేస్తే ఏదైనా సమస్య మీద ప్రజలకు అందుబాటు ఉండకపోతే మిమ్మల్ని కౌన్సిలర్గా డిస్మిస్ చేస్తామా, డిస్క్వాలిఫై చేస్తామని ప్రగల్భాలు కూడా వలికిండు. ఎక్కడైనా లంచాలు తీసుకుంటూ కూడా సస్పెండ్ చేస్తామని చెప్పారు, పార్టీ నుంచి చూస్తామని చెప్పారు, కౌన్సిలర్లను కూడా సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా లంచ్ అవతారం ఎత్తుకుంటుందంట. ఇలా లంచాలు లేని కాలనీ లేదు. పాపం మీ అందరు చూసారు, కొందరు దిక్కుద్వాన లేని వల్ల ఇండ్లు కూడా గూలగొట్టారు. మళ్ళా ఎన్నో ఇండ్లు ఉన్నాయన్నారు. సరే, ఇండ్లు గూలగొట్టదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, మాకు కూడా బద్ధ శత్రువు ఉన్నా వాళ్ళు ఇల్లు కూలగొట్టదు. వాళ్ళు మీరు ఏం చేయాలి, వాళ్ళు ఒకళ్ళు తెలిసి తెలియక కట్టుకుంటే మీరు కనీసం వాళ్ళకి పెనాల్టీ వేసో లేకుంటే ట్యాక్సులు అదనంగా వేసో తప్పకుండా ఆ ఇండ్లని రెగ్యులరైజ్ చేయాలి. కానీ ఏం చట్టమే, ఏం చట్టం, మున్సిపల్ చట్టం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ చట్టం ఉండదు, బొట్టం ఉండదు. ఇలా ఇన్ని కాలనీలు లేకుండా రాకపోతుండే. మీరు చేసిన లంచాలకు ఎగబడి ఇవాళ లేదంటే మీకు ఇష్టం లేకపోతేనేమో ఇల్లు కూలగొడతారు. మీకు ఇష్టం ఉంటేనేమో సర్దుకొని, ఇవాళ కూడా చెప్తున్నా, ఇవాళ మా దోస్తుది ఒక దోస్తుది ఇల్లు కూలగొడితే వాళ్ళ తాను తీసుకున్న లంచం వాపసు ఇచ్చొచ్చు. అంటే ఇవాళ మీరు ఏం చేస్తారు, పాలకవర్గం లంచ ఓ నీతిమంతులం అంటాడు, ఎమ్మెల్యే నీతిమంతుడు అంటాడు. ఎక్కడ నీతిమంతుడు, నీ ఎంత అవినీతి ఉందో అందరు తెలుసు. ఇవాళ పోయి ఫోటోలు దిగి సీఎం తాన దిగినంత మాత్రంలా నీ అవినీతి మాయమవుతుంది అని కూడా నీ పొరపాటు. ప్రజల హృదయాలలో అందరి దాని ఉంది, నీవెంత అవినీతి చేసినవో. నీవే ఎలా మున్సిపాలిటీ సిబ్బందిలో కూడా నీ ఊరలను తీసుకొచ్చి ఆ సిబ్బందిని భర్తీ చేసినావు. కానీ రాబోయే కాలంలో అందరూ మా టైం వస్తుంది, మేము కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేపు నువ్వు పెట్టిన సిబ్బంది సంగతి కూడా తెలుస్తాం. చాద్నార్ మున్సిపాలిటీ పాలకవర్గం నిర్లక్ష్య వైఖరికి కాంగ్రెస్ పార్టీ చిన్నన్న ఆధ్వర్యంలో బస్తీబాట కార్యక్రమం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాలనీవాసులంతా దుర్గంధం తాండవిస్తూ ఉంది. పందులు వీరవిహారం చేస్తూ ఉన్నాయి. డ్రైనేజ్ లేక, సీసీ రోడ్ లేక, కరెంటు సరిగా లేక చాలా మున్సిపల్ పరిధిలో ఉన్న కాలనీవాసులు అందరూ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కాబట్టి కొంత పాలకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఓడిపోయినప్పటికీ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు మున్సిపాలిటీ చట్టం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రణాళికబద్ధంగా
అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. బాబర్ గారు చెప్పినట్టు ఎన్నో గొప్పలు చెప్పి ఇక్కడ తిప్పలు పెడతా ఉన్నారు, మందిర ప్రజలందరిని తిప్పలు పెడతా ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం చట్టాన్ని మున్సిపల్ చట్టాన్ని ఆసరగా తీసుకొని ఇవల్ల ఎవరైనా కన్స్ట్రక్షన్లు చేస్తా ఉంటారే కాలనీలలో కొందరు నాయకులు లంచావతారం ఎత్తి ఎవరైతే ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారో స్ట్రిక్ట్ గా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ట్యాక్సులు మాత్రం వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మాత్రం చేయడం లేదు, నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఎలా ప్రతి ఒక్కడు ట్యాక్సులు కడతా ఉన్నారు, ఎందుకంటే చట్టం ప్రకారం మున్సిపల్ చట్టం ప్రకారం ఎంత ట్యాక్సులు పెంచినప్పటికైనా ఆ ట్యాక్సులు సంవత్సరం తప్పకుండా కడతా ఉంటే ఇవల్ల ఈ 7వ వార్డులో దాదాపు 15 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో ఎక్కడ చూసినా మురికి కాల్వలు, అస్తవ్యస్తమైన డ్రైనేజ్, సీసీ రోడ్లు లేవు. కాలనీల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా పాలకులు, పాలక వర్గాలు, ఇవాళ ఎమ్మెల్యే అనుచరులు, ప్రగల్భాలు వాళ్ళు పలికేది మీరు పట్టణ అభివృద్ధి అనే పేరు తీసుకొని ఎన్నో మిష్టం ఉన్నతాన ఏదో డోజర్ తెచ్చి ఏదో తూతూ మంత్రంగా సాబ్ చేసినంత మాత్రంలా పట్టణం అంతా మెరిసిపోతలేదు. పట్టణం అంతా దుర్గంధంతో నిండిపోయింది. ఇలా ప్రజలు ఓడో వినిపించుకోలేని పరిస్థితి. మేము ఈ యొక్క 7వ వార్డుకే వచ్చినాం. మేము ఈ యొక్క 7వ వార్డులోనే కలవతి, పుల్లారెడ్డి, శేఖరు, రామచంద్రయ్య, శంకర్, కృష్ణయ్య, రాణి అనే ఇండ్ల చుట్టూ మొత్తం డ్రైనేజ్ లేక మురికి నీరుతోని జలమలమైపోయింది. అక్కడ మన దగ్గర పట్టణ ప్రగతికి అవసరం లేదు. దాదాపు 6 నెలలకు ఒకసారి పెడుతున్నారు. నెలకు ఒకసారి ఒక వార్డుని సాఫ్ చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ అది లేకుండా ఏదో పట్టణ ప్రగతి అని చెప్పి దాని మీద పైసలు ఖర్చు పెట్టి ఆ ట్రాక్టర్లకు, జేసీబీలకు పెడుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర కూడా ఇవి అన్ని హంగులు ఉన్నాయి, కానీ దాన్ని సరైన మార్గంలో యూజ్ చేసుకుంటే లేరు. చెత్త విషయంలో తడి చెత్త, పొడి చెత్త అంటున్నారు, కానీ తడి చెత్త, పొడి చెత్త ఎవరైనా ఇంటి వాళ్ళు ఇస్తే కూడా ఆ ట్రాక్టర్లా కానీ ఆటోలా కానీ పార్టేషన్స్ ఉండే ఆ పార్టేషన్ తీసేసి కూడా మొత్తం తడి చెత్త, పొడి చెత్త ఒకటే జాగలో వేస్తున్నారు. కానీ తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి రెండు వాళ్లకు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ డస్ట్బిన్ల ఆ ఇంటి యజమాని చెత్త అలాగే చేసి ఇస్తే కూడా వాళ్ళు తీసుకుపోయి ఒకటే జాగలు వేస్తున్నారు. అందుకోసమే పాలక వర్గము మేల్కొని ప్రతి వార్డులో ఒక్కొక్క రోజు మన మున్సిపాలిటీలో ఉన్న ఇవైతే ట్రాక్టర్లు, జేసీబీ, డోజరు, మన మిషన్ ఏదైతే అండర్ గ్రౌండ్ సాఫ్ చేసే మిషన్ ఇవన్నీ తీసుకొని సాఫ్ చేయాలి. కానీ పట్టణ ప్రగతి పేరు మీద పైసలు వృధా అవుతున్నాయి, కానీ పనులు మాత్రం జరుగుతలేదు. ఉదాహరణకు ఈ రోజు మేము 7వ వార్డులో తిరిగినాం కాబట్టి ఇక్కడ వచ్చి చూస్తే సమస్యలు ఏమున్నాయి, ఈ పాలక వర్గానికి గాని అధికార యంత్రానికి గాని మేము చూపెట్టడం జరుగుతుంది. రేపు పొద్దుగాల ఒక మెమరాండం తయారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలని మున్సిపల్ కమిషనర్ గారికి రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది.